పిన్నెల్ని హత్య చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు పేర్ని నాని. హత్య చేయాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యే ఇంటి దగ్గర బలగాలను తొలగించారని అన్నారు. ఈ కుట్రకు కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని అన్నారు పేర్ని నాని. దీనికి సహకరించిన ప్రతి అధికారి అనుభవించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఏదో రకంగా జైల్లో పెట్టాలి, ఎమ్మెల్యేని వేటాడాలి, ఎమ్మెల్యేని వెంటాడాలి, ఏదో రకంగా టీడీపీ వాళ్ళతో పురుగొల్పి ఎమ్మెల్యేని హత్య చేయించాలి. ఇంతే కదా, ఇది కాదా మీ అందరి మధ్యలో ఉన్నది? మరి ఎమ్మెల్యే మీకు చెప్పాడు కదా, 14వ తారీఖున నా మీద హత్యాయత్నం జరుగుతుంది, పోలీసు గట్టిగా అలర్ట్ అవ్వండి అని చెప్పని మీకు చెప్తే ఏం చేశారు మీరు? అప్పటి వరకు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నటువంటి పారామిలిటరీ బరగాలని తొలగించారు మీరు. అంటే మనిషిని అంతమొందించాలని తెలుగుదేశం కుట్ర పనితే ఆ కుట్రకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో సహకరించేటువంటి ప్రతి పోలీసు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నికల సమయంలో కారంపూడిలో టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారని ఆరోపించారు పేర్ని నాని. వాళ్లు యథేచ్ఛగా దాడులు చేస్తుంటే పోలీసులు అడ్డుకోలేదని ఆరోపించారు ఆయన. అక్కడే ఉన్న ఎస్ఐ సిఐ వాళ్లను ఆపే ప్రయత్నం చేయలేదన్నారు. అంతకు ముందు వైసీపీ కార్యకర్తలు గొడవ చేస్తే మాత్రం వాళ్లను చెదరగొట్టారని చెప్పారు పేర్ని నాని. మొత్తం కర్రలు రాడ్లు యథేచ్ఛగా ఊరేగింపుకి వెళ్తుంటే పోలీసు ఎక్కడ? ఎలక్షన్ అయిన మరణాడు ఇది జరిగేదంతా కూడా మా చేర్లకు ఎంత దూరం ఉంటుందండి కారంపూడి? అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లో మా చేర్లకు ఆనుకున్నటువంటి కారంపూడిలో ఈ రకమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే ఎస్ఐ రామాంజనేయులు, సిఐ నారాయణ స్వామి సీన్ ఆఫ్ అఫెన్స్ లోకి వచ్చి కూడా మాబుని స్కాటర్ చేయలేదు. దానికి ముందు వైసీపీ వాళ్ళతో గొడవ జరిగింది. దీనికి ముందు ఆ గొడవలో సిఐ నారాయణ స్వామి స్కాటర్ చేయటానికి చెల్లా చెదురు చేయటానికి వెళ్తే అతని తలకి గాయమైంది. మొత్తం వైసీపీ వాళ్ళందరం కూడా తన్ని